హాయ్ అమ్మా, రామ్మా. నేను నా ఫ్రెండ్తో పెళ్లి షాపింగ్ చేయడానికి బయటకు వెళ్ళాను. తను బయట వెయిట్ చేస్తుంది. మీరు తప్పుగా అనుకోకపోతే తనని పిలవనా? ఏమా, ఇది కూడా మమ్మల్ని అడగాలా? చెప్పు, తీసుకురా. తనే నా ఫ్రెండ్ అనన్య. రామ్మా, అనన్య ఇతనే శక్తి, నా కాబోయే భర్త. ఇతను రుద్ర, శక్తి బెస్ట్ ఫ్రెండ్, నాకు తోడుపుట్టిన అన్నయ్య లాంటి వారు. కూర్చోమ్మా. దీపిక, నీ ఫ్రెండ్ మహాలక్ష్మిలా ఉంది. మహాలక్ష్మి లాగా కాదు, మహాలక్ష్మి. మా అబ్బాయి రుద్ర ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, 80,000 జీతం. 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. మూసుకొని తిను. అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఉద్యోగం రావడానికి, ఇప్పుడు నేను మీకు పార్టీ ఇవ్వడానికి కారణం ఈవిడే. ఈవిడ లేకపోతే ఇది ఏది జరిగేది కాదు. అలాగా? అవును, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందమ్మా. పిచ్చ క్లోజ్ కలిసాం. మేము కలిసామమ్మా. ఓకే, ఒకసారి కలిసామమ్మా. నువ్వేం చేస్తుంటావు? ఇక్కడే బీవెల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నానమ్మా. మీ ఇల్లు ఎక్కడ ఉంది? అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? మీరు చెప్పండి. అమ్మా నాన్న చిన్నప్పుడు చనిపోయారమ్మా. హోమ్ లోనే పెరిగాను. ఇప్పుడు దీపికతో హాస్టల్లో ఉంటున్నాను. నువ్వెందుకమ్మా బాధపడతావు? మేమందరం ఉన్నాగా. నేను కూడా ఉన్నాను. అంటే అందరం ఉన్నావు అంటున్నా. మీరు దాని గురించి ఎందుకు పడకండి. అమ్మా నాన్న లేరని, అమ్మా నాన్నని దేవుడు మీకు ఇవ్వలేదంటే దానికి ఏదో కారణం ఉంటుంది, ఏదో ఒక బంధం. దేవుడు నీళ్ళ లాంటివి ఆయన. మరీ బట్టర్ రాసేకు. నువ్వు వెళ్ళరా, నువ్వు పక్కన తిను. వద్దు, పర్వాలేదు, మీరు కంటిన్యూ చేయండి, నేను ఇక్కడే కూర్చుని తింటా. అది మీరు నూడిల్స్ వద్దా? ఓకే. దీపిక ఇక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పింది. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజమే, బాగానే ఉన్నారు. వెరీ గుడ్. సారీ, ఏంటి ఇలా వచ్చారు? షాపింగ్ వచ్చాను. షాపింగ్? హాస్పిటల్లోనా? షాప్ మాస్టర్ చెకప్కి వచ్చాను. మీకా? కాదు, అమ్మకి. అమ్మ వచ్చారా? లేదు, అమ్మ రాలేదు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, వర్కౌట్ అవుతుందా అవ్వదా, తర్వాత జాతకాలు, నక్షత్రాలు, మంచి రోజు, ఇవన్నీ సెట్. మీరు దేని గురించి అంటున్నారు? అదే అదే మేడం, అదే మాస్టర్ చెకప్కి ఎంత అవుతుందని అడిగి వెళ్దామని వచ్చాను మేడం. రేపొద్దున అమ్మని ఎంప్టీ స్టమక్తో తీసుకురండి. లేదు, నైట్ నుంచి వస్తున్నామంటాను. మీరెక్కడున్నారు? రిసెప్షన్ లో వెయిట్ చేయండి, వస్తాను. ఇందుకేనా నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు? అవును, డోంట్ డిస్టర్బ్, గో సైడ్.